సంవత్సరం నుంచి డిఎస్సీ నియామక ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. డిఎస్సీ నియామకాలపై కోర్టులో కేసులు ఒకొలికి వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ 2014 రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఉద్యోగం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి రెడీ అయ్యింది. డిఎస్సీకి సంబంధించి జీఏడి ఆమోదం లభించిందని, 8086 పోస్టులకు కోర్టు నుంచి అనుమతి వచ్చిందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన పోస్టులపై కోర్టు స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కోర్టు తీర్పుకు లోబడి నిర్ణయాలు తీసుకుంటామని, ఉమ్మడి సర్వీస్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని గంటా వెల్లడించారు. గతంలో ఏదైతే మనం డిఎస్సీ పెట్టుకున్నామో చాలా ప్రిసీరియస్గా కండక్ట్ చేసిన డిఎస్సీ కొంత కోర్టు కేసుల వల్ల డిలే కావటం, అవన్నీ కూడా ఫైనల్గా ఒక షేప్కి వచ్చింది. ఇప్పుడు అందులో 8086 పోస్టులకి క్లియరెన్స్ జీఏడి వాళ్ళ నుంచి వచ్చింది. దాన్ని లీగల్కి పంపించడం జరిగింది. లీగల్ ఈ వీక్లో క్లియర్ చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 1 వీక్లో దీనికి సంబంధించిన అపాయింట్మెంట్లు 8086కి ఫిబ్రవరి 1 వీక్లో అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నాం.